ప్రతి రోజు ప్రతి ఉదయం కొత్తగా ఉంటుంది, సరికొత్తగా ఉంటుంది. సూర్యుడు తన కిరణాలతో ఈ లోకాన్ని గిలికింతలు పెడతాడు. ఆ గిలికింతలకి ప్రకృతి పులకరిస్తుంది. కానీ నువ్వు మాత్రం ఇన్ని జరుగుతున్నా ఇంకా నీ పనికిరాని ఆలోచనలలో కూరుకుపోయి నిన్ను నువ్వే వంటనే చేసుకుంటూ దిగులు పడుతూ బ్రతుకుతుంటావు. జీవితాన్ని ఆస్వాదించడాన్ని, జీవితంలో ఆనందాన్ని ఎప్పుడో మర్చిపోయావు. నీ చిన్నప్పుడు ఏ పని చేసినా, ఏ కొత్త విషయాన్ని చూసినా ఓ అద్భుతాన్ని చూసినట్లు ఫీల్ అయ్యేవాడివి, ఎంతో సంతోషంగా ఉండేవాడివి. కానీ ఇప్పుడు నీ ఆనందాలు, నీలో సంతోషాలు మిస్ అయ్యాయి. ఎందుకంటే నీలోని ఇన్నోసెన్స్ చచ్చిపోయింది కాబట్టి. ఉన్న కాస్తంత జీవితంలో సంతోషించలేకపోతే, అందులోని చిన్న చిన్న ఆనందాల్ని గుర్తించి ఆస్వాదించలేకపోతే నీకు జంతువుకి మధ్య తేడా ఏముంది? మనం జంతువులం కాదుగా. ఓ మెదడుండి దానికి ఆలోచనలు కలిగి ఉండి మనకు ఏం చేయాలో, మనం ఏం చేయాలో తెలుసున్న మనుషులం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితాన్ని జీవించలేకపోవడం కూడా ఓ రోగమే. ఆ రోగం నుండి వెంటనే బయటకు రండి. పెదాలపై కాస్తంత చిరునవ్వు నింపుకోండి. ఉదయాన్నే నిద్రలేచి నును వెచ్చని లేలేత సూర్యకిరణాలను ఆస్వాదించండి. ఆ అద్భుతమైన ప్రకృతిని చూసి ఆనందించండి. అక్కడే కూర్చుండిపోకుండా మీ జీవన గమ్యం వైపుకు ప్రయాణిస్తూ ఉండండి. నలుగురితో మాట్లాడుతూ ఉండండి. కొత్త విషయాలను, సరికొత్త సంగతులను తెలుసుకుంటూ ఉండండి. జీవితంలో బాధ కలిగితే బాధపడండి, ఏడవాలనుకుంటే ఏడవండి, మనస్ఫూర్తిగా నవ్వాలనుకుంటే నవ్వేయండి. ఉన్నతంగా ఆలోచించండి. అత్యున్నతమైన లక్ష్యాలను కలిగి ఉండండి. మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి. మీరు చేస్తున్న పనిని ప్రేమించండి. మీ నిరంతర కృషిని మాత్రం మర్చిపోకండి. మీ ఈ జీవితాన్ని మనస్ఫూర్తిగా జీవించడం నేర్చుకోండి. అప్పుడే జీవితం అంటే ఏంటో, ఎలా జీవించాలో, జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో అర్థమవుతుంది. అలా కాకుండా మా బాధలు, మా కష్టాలు, మా నష్టాలు, మా లిమిటెడ్ ఆలోచనలు అంతా మా ఇష్టం, మేమింతే, మేము మారం అని అంటారా? ఉండండి, అలాగే బ్రతకండి. మీ జీవితాన్ని అలాగే సెలబ్రేట్ చేసుకోండి. మీరే కాదు, మీకంటే ముందు ఎంతోమంది మీలాగే బ్రతికారు. వారికి వారి జీవితంలో ఏదైతే దక్కిందో అదే మీకు దక్కుతుంది. అవి చివరికి పుట్టెడు దుఃఖం, ఎన్నో కష్టాలు, విచారం, ఇవే మీకు కానుకలుగా అందించబడతాయి. గుర్తుంచుకోండి.